महेश तो लक्ष्मी। చిల్లాలిపోయారు మెరుపు తీగలాగా. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా టేస్ట్ మాత్రం నిజంగా మా ఊరి టేస్ట్ గుర్తొచ్చింది. ఇన్స్పైర్ అవుతారు కదా ఒక్కళ్ళ అయినా. నేను వచ్చేసి కిచెన్ లో కొంచెం బిజీ ఉన్నాను. సో ఏం చేస్తున్నాను, పునుగులు లేదు బజ్జీలు యాక్చువల్ గా అయితే. ఏంటి మొన్నే కదా బజ్జీలు చేశాను మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్ గా అయితే దోశ పిండి వేశాను కదా, మిరపకాయలు కూడా ఉన్నాయి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అని ఫీల్ అవుతూ మళ్ళీ ట్రై చేశాను అనమాట. బాగా వచ్చాయి చూస్తున్నారు కదా, కానీ షేప్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. బట్ ఓకే, తినేటప్పుడు ఎటు మనం రుచి చూస్తాం కానీ చూపుకేముంది. కానీ బాగానే ఉండాలి, మరి అంత ఘోరంగా అయితే లేదు. సో ఇదైతే ఆల్రెడీ మీరు ప్రీవియస్ బ్లాగ్ లో చూసేసారు కదా, అంటే ప్రీవియస్ గా పునుగు పిండితో బజ్జీ చేసిన బ్లాగ్ లో చూసారు కదా, అందుకే రెసిపీ ఏం చూపించట్లేదు. ఫైనల్ అవుట్పుట్ మాత్రం చూపిస్తాను. ఇంకొక 5-10 మినిట్స్ లో అయితే అయిపోతాయి, హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాము అనమాట. సరే అయితే నేను మళ్ళీ 5-10 మినిట్స్ తర్వాత కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ మహేష్, కెమెరామ్యాన్ మహేష్ తో లక్ష్మి. జస్ట్ అలా ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను. సో పునుగు పిండిలో కొద్దిగా పసుపు వేసేసుకొని అండ్ పచ్చిమిరపకాయలు వేసేసుకొని వాటిని ఇలా స్పూన్తో ఆయిల్లో వేసేసుకోవడమే, అంతే. అవి వేగేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసేసుకోవడమే అయిపోతుంది. చాలా సింపుల్ కదా, చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా కారపొడితో తిన్నాము అంటే అద్భుతం, అంతే. ఇంకేం అవసరం లేదు, సూపర్ ఉన్నాయంట. మహేష్ ఆల్రెడీ ఒకటి టేస్ట్ చేసేసారు, నేనే టేస్ట్ చేయాలి. నాకు కలిసి బాగానే ఉంటుందిలే, ఎందుకంటే దోశ పిండి అంతా కూడా మంచిగా వస్తుంది కదా. మహేష్ ఏంటి కెమెరాలోకి అలా వచ్చి లాలిపోయారు మెరుపు తీగలాగా? సో బాగున్నాయి, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాను. అండ్ ఈరోజు వచ్చేసి గ్రాసరీ కూడా తెప్పించుకున్నాము అనమాట. మాకు కింద హోమ్ డెలివరీ ఇస్తున్నసరికి కొద్దిగా ఎక్కువ వేస్తున్నారు అనిపిస్తుంది. సో అది కూడా చూపిస్తాను, ఆగండి ఇది అయిపోయాక. అండ్ వాటిని కూడా నేను అదే క్వారంటైన్ చేశాను, మీకు తెలిసే ఉంటుంది కదా, అలానే పెడేస్తా అని చెప్పి. సో వేయడం అయిపోయింది కదా, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తాం. స్ట్రీట్ స్టైల్లో వేస్తారు కదా పునుగులు, అలా వేశాను అనమాట. అన్నీ దగ్గర దగ్గరగా ఉండేసరికి అదొక క్రౌన్ షేప్లో తయారైంది చూడండి, భలే ముచ్చటిగా ఉంది చూడడానికి. అండ్ మహేష్కి అయితే సర్వ్ చేసేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంది అంట. సో తను చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు ఒక ఫన్నీ ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూడండి, ఊరికే అలా సరదాగా ఉంటుంది అనమాట. అండ్ యమ్మీగా కూడా ఉండలేండి. మా ఊర్లో ఫేమస్ పుల్లయ్య బజ్జీ అని చాలా ఫేమస్, అక్కడ వేస్తారు ఇలా పునుగు పిండితో బజ్జీ, భలే ఉండే తెలుసా. నాకైతే అదే టేస్ట్ అనిపిస్తుంది, నిజంగా చాలా యమ్మీగా ఉన్నాయి. ట్రై చేయండి మీరు కూడా, లాస్ట్ టైం వాటిని చూసి భయపడి ఉంటే గనక దట్స్ ఓకే, బట్ ఇప్పుడు మాత్రం ట్రై చేయండి, చాలా బాగున్నాయి కదా. అండ్ నేను వచ్చేసి ఆయిల్లో వేస్తే మళ్ళీ పడుతుందేమో అని చెప్పేసి స్పూన్తో వేసాను అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తుందా, లాస్ట్ టైం ఆయిల్లో వేసినప్పుడు చిందింది అనమాట, నాకు అందుకే భయం వేసి స్పూన్తో వేసాను. సో ఈసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. అంటే నార్మల్ చేత్తో వేసుకున్నా పర్లేదు, షేప్ దేముంది దట్స్ ఓకే, బట్ రుచి మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ పిండి వచ్చేసి ఇంట్లో వేసింది. ఇప్పుడే తిండం అయితే అయిపోయింది, చాలా బాగా వచ్చాయి. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా మా ఊరి టేస్ట్ గుర్తొచ్చింది, అంటే పులే బజ్జీలు గుర్తొచ్చింది అనమాట. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా వెజ్జీస్ తెప్పించుకున్నాము, అది చూపిస్తాను రేట్స్ ఎలా ఉన్నాయి అదంతా అని చెప్పి. సో యాక్చువల్గా అయితే నేను ఇందాకే వీడియో తీసాను అనమాట, సో అది యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు చూడండి వాటిని అయితే నేను క్వారంటైన్ చేశాను అనమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మన వ్లాగ్స్ ఫాలో అవుతుంటే నేనైతే అలా పక్కన పెట్టేస్తాను అని చెప్పి.
సో రెండే రెండు సంచులు వచ్చాయి, కానీ బిల్ మాత్రం ఎంతైంది మహేష్? యా బిల్ అయితే 100 అయింది. సో మేమైతే తీసేసుకొని లెక్కలు చూస్తున్నాము అనమాట, ఎంత ప్రైస్ పడింది ఏంటి అన్నది. సో ఐ థాట్ మీతో కూడా షేర్ చేద్దాం కదా అని చెప్పి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక నెక్స్ట్ పార్ట్కి అయితే వెళ్ళిపోండి. మాకైతే బిల్డింగ్లో గ్రాసరీ స్టోర్ ఉంది కదా, సో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మిల్క్ 5.78. ఇది వచ్చేసి 5.78 అండ్ కర్డ్ 6.30. ఓకే ఆరెంజెస్ 6.9 దాకా ఉన్నట్టుంది. ఫ్రూట్స్ 6.93. ఓకే అండ్ బ్రెడ్ బ్రెడ్ 5.25. ఓకే అండ్ బ్రూ ఇది కూడా ఇంకొక సెట్ ఆఫ్ ఆరెంజ్ బీట్ ఎక్స్ట్రాగా తెచ్చాడు. అండ్ క్యారెట్ వచ్చేసి 5 grams. అండ్ అది శనగపప్పు రోస్టెడ్ చనా, శనగపప్పు ఎంత? ఓకే 6 మేబి. సో షుగర్ 5.78. ఓకే అండ్ ఇవి వచ్చేసి స్పైసెస్ 8.75. టూ కాస్ట్లీ కదా, నార్మల్ గా అయితే 10 grams కి ఇంకా పెద్ద ప్యాకెట్ వస్తుంది. ఇది 8.75. సో వీటికే దాదాపు ఆల్మోస్ట్ ఎంత అయింది? ఇవే తెచ్చాం అంటే వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి కదా. వాటర్ బాటిల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 8.50. సో హ్యాపీగా అయితే ఇంకొక 1 week 10 days దాకా ఏమీ తెప్పించుకోకర్లేదు అని హ్యాపీగా ఫీల్ అయ్యాము అన్నమాట. లేదు అంటే మహేష్ బయటికి వెళ్ళాలి. సో ఇది అన్నమాట నేను తెప్పించుకున్న గ్రాసరీ. యాక్చువల్లీ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, సో మిగిలినవి తెప్పించుకున్నాము అన్నమాట. మరీ అవసరమైతే తప్ప అస్సలు తెప్పించుకోవట్లేదు అండి. తెలుసా నేనైతే ప్లాంటింగ్ వీడియోస్ చూస్తున్నాను అన్నమాట, నాకు చాలా ఇష్టం అవి నార్మల్గానే, బట్ ఇప్పుడు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. కానీ ఇప్పుడైతే నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కదా, బట్ మీ ఎవరికైనా చక్కగా ప్లేస్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక డూ స్టార్ట్ గార్డెనింగ్. నిజంగా చాలా బాగుంటుంది, మనం పండించిన వెజీస్ని అలా మన చేతితో కోస్తుంటే ఎంత బాగుంటుందో తెలుసా. నాకు తినడం కన్నా కూడా జస్ట్ అలా కోయడమే ఇష్టం తెలుసా. అండ్ ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఓల్డ్ డేస్లో మా మదర్ కానీ లేకపోతే మా నాన్నమ్మ ఉన్నప్పుడు కానీ చెట్లు ఎలా పెంచేవాళ్ళు అవి గుర్తొస్తున్నాయి అన్నమాట. భలే ఉండేవి ఆడే మాత్రం. అండ్ వీలుంటే కనుక మమ్మీని అడిగి నేను మీకు దబ్బకాయ చెట్టు ఎలా ఇరగ కాసేదో అవి వీడియోస్ ఫోటోగ్రాఫ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో చూడాలి, అవి వచ్చేసి ఓల్డ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయన్నమాట, ఓన్లీ దబ్బకాయ చెట్టు మాత్రమే ఉన్నట్టుంది నాకు గుర్తున్నంత వరకు. సో చూద్దాం, అవి కుదిరితే కనుక అవి చూపిస్తాను. అండ్ ఇంత లోపల యాక్చువల్గా కొన్ని వీడియోస్ అయితే ఉదయ షేర్ చేసింది అనమాట మా ఆడపడుచు. సో అవి అయితే చూసేయండి అండ్ ఇన్స్పైర్ అవుతారు కదా ఒక్కళ్ళైనా ప్లాంటేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పచ్చిమిర్చి తోట. చూడండి ఇంత బుజ్జి బుజ్జి చెట్లకు కూడా ఎంత పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయో. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న ప్లాంట్స్తో స్టార్ట్ చేయండి, సో దట్ మీకు అర్థం అవుతుంది ఎన్ని రోజులకు వస్తుంది కాపు అన్నది కూడా. అండ్ ఇవన్నీ కూడా చక్కగా మనం ఇంట్లో కూడా ప్రతిరోజు యూజ్ చేసేవే కనుక మనకి కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దది అండ్ గ్రీన్గా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా.
సో ఇవి వచ్చేసి పంటవి చెప్పాను కదా, మన ఇంట్లో ఒకటి రెండు వేసుకున్నా కూడా మనకి వారానికి సరిపడా లేకపోతే రోజుకి రెండు రోజులకి సరిపడా కాయలు అయితే వస్తాయి. నేను చాలా వీడియోస్ చూశాను, ఇంత బుజ్జి బుజ్జి చెట్లకు కూడా కావాల్సినవి వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండకాయ చూపిస్తాను. సో బెండకాయ కూడా చాలా సింపుల్గా కాస్తుంది అండి. ఇది వచ్చేసి ఫ్లవర్ ఎంత బాగుందో కదా ముద్దుగా. అండ్ ఇవి కూడా చక్కగా పొడుగు పెరిగాయి కాబట్టి అంత పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. బెండకాయ, టొమాటో, వంకాయ, పచ్చిమిర్చి ఇట్లాంటివి అయితే కనుక వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఊర్లో తోట కదా, ఐ మీన్ పొలంలాగా కదా, సో చూడ్డానికి కూడా ఫుల్ గుబురుగా ఉన్నట్టు అర్థమైపోతుంది కదా, అన్ని మంచిగా పూలు పూసి. ఈ సిచ్యువేషన్లో నాకు ఒక సాంగ్ అయితే బాగా గుర్తొస్తుంది అన్నమాట, ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాట అయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాట అయింది పెదవులకు. దేని గురించి పాడుతున్నా అనుకున్నారా? బోర్ బోర్ బోర్. సో ఈ వర్డ్ మీద ఐ థింక్ సాంగ్ కూడా చేసినట్టున్నారు కదా, ఐ థింక్ రోల్ రైడ్ అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు, బట్ వాళ్ళైతే ఒక సాంగ్ చేశారు కదా, బాగా చేశారు అనిపించింది. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాట అయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నా పైనే కురిసే ప్రతి వర్షం చినుకు. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెల వంకను ఇద్దామనుకున్నా, ఓహో నీ నవ్వుకు సరిపోదంటున్నా. అలా మంచి ఫ్లో ఒకటి వచ్చేసింది, అందుకే ఇంకా ఫాలో అయిపోయాను అన్నమాట కొంచెం సేపు. అయితే ఇప్పుడు వచ్చేసి టైం 9 అలా అవుతుంది అన్నమాట. అండ్ డిన్నర్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏదో ఒకటి కొంచెం అలా తినాలి కదా అని చెప్పి ఇంకొచ్చేసాను. జస్ట్ అన్నం తాలింపు వేసేస్తాను నార్మల్గానే, చాలా బేసిక్. నిజంగా మాత్రం పునుగులు టమ్మీ ఫుల్గా ఉన్నాయి అండ్ బాగున్నాయి అని చెప్పి బాగా లాగించేసాము అన్నమాట. చాలా సింపుల్, అందరిళ్ళల్లో చేసేదే, అయినా కూడా నా స్టైల్లో ఎలా చేస్తా అని చెప్పేస్తున్నా. సో తాలింపు పెట్టేసుకున్నాను అనమాట, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, ఇలా మీకు ఏవి కావాలంటే అవి వేసేసుకొని హ్యాపీగా ఫ్రై అయ్యేంత వరకు అలా వేగించేసుకోవడమే. సో ఇక్కడైతే ఫ్రై అయిపోయింది కదా, అందుకని చెప్పి కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటున్నాను. అండ్ మీకు ఆనియన్స్ లేకపోయినా పర్లేదు అండి, ఇలాగే అవి నా తాలింపులోనే రైస్ వేసుకొని తినేసేయచ్చు, బట్ నాకు ఆనియన్స్ ఉన్నాయి కదా అని నేను అవి వేగించుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఉప్పు వేసుకొని వేగి చేసుకుంటున్నా, త్వరగా వేగిపోతాయి కదా అని చెప్పి. అండ్ ఆ తర్వాత మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మ్యాష్ అయిపోయాయి కదా, సో కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని అది ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని, ఇప్పుడు వచ్చేసి మిగిలిన అన్నంని, ఐ మీన్ ఉన్న అన్నం వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే. ఉండలు ముద్దలు లేకుండా మంచిగా కలిపేసుకోవడమే. నేనైతే స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే ఉంచేస్తాను అనమాట, సో దట్ అన్నీ మంచిగా మిక్స్ అవుతాయి. అంతే, రెడీ అయిపోయింది. కావాలి అనుకుంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. పని అయితే అయిపోయింది. అండ్ యాక్చువల్గా తెలుసా, చాలా రొటీన్ అయిపోయింది. ఆఫీస్ ఆఫీస్ తర్వాత అంటే ఆఫీస్ అయ్యేటప్పుడు బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవడం, లంచ్ ఫాస్ట్గా చేసుకోవడం, అలా అయిపోతుంది. అండ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక స్నాక్ లేదా కొంచెం తొందరగా మంచి రెసిపీ ఏదైనా చేసుకొని భోజనం చేసేయడం. సో ఇలా అయిపోతుంది కదా. సో నాకు ఇంకా వ్లాగ్లో ఏమి ఇంక్లూడ్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. అండ్ యా, కొన్ని పిక్స్ అయితే నేను చూపిస్తూ ఉన్నాను కదా, సో అవి కూడా కొన్ని అయితే యాడ్ చేస్తాను. అండ్ యా, తెలుసా నేను ఒక న్యూస్ చూసాను, అది నాకు ఫేక్ రియలో నాకైతే తెలియదు. సో ఎవరో అష్టాచమ్మ ఆడారు అంట, సో దానివల్ల చాలామందికి అంటే 30+ దాకా వైరస్ స్ప్రెడ్ అయింది అంట. అంటే మేబీ ఒక 4-5 ఆడుంటారు, సో దాంట్లో ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి పాక్ ఉంటుంది అండ్ వాళ్ళ నుంచి ఇంకొకళ్ళకి అలా పాకుంటుంది కదా. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. నాకేమనాలో కూడా అర్థం కావట్లేదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఫిజికల్ డిస్టెన్స్ అయితే కొంచెం మెయింటైన్ చేయండి, ఓకేనా? సరే, అయితే మీరైతే పిక్స్ చూసేయండి, నేను మళ్ళీ మాట్లాడతాను.
ఇది వచ్చేసి సహారా సెంటర్లో దిగింది అన్నమాట వరల్డ్ ఫేమస్ లవర్ మూవీకి వెళ్ళినప్పుడు. సో వెనకాల బీఎండబ్ల్యూ సూపర్ ఉంది కదా కార్ అయితే. అండ్ ఇది వచ్చేసి ర్యాండమ్గా ఇంట్లో ఒకసారి దిగింది అన్నమాట. సో ఇక్కడ మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ ఇది కూడా చాలా చాలా ర్యాండమ్గా దిగింది. అండ్ ఇది వచ్చేసి మాకు ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. సో అప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పటిది దుబాయ్లోనే అది. అండ్ ఇది వచ్చేసి మహేష్ నేను ఒకటే బ్రాంచ్కి వెళ్ళినప్పుడు అనమాట. చాలా రేర్గా వెళ్తాం. అండ్ ఇది వచ్చేసి స్టేడియం దగ్గర బస్ స్టాప్ ఉంటుంది అక్కడ. అండ్ ఇది వచ్చేసి గ్రీన్ హౌస్లో మంచిగా షాపింగ్ చేశాను అనమాట. సో అప్పటిది. అండ్ ఇది వచ్చేసి అప్పుడెప్పుడు పప్పు చెక్కలు చేశాను. ఇప్పుడు చూస్తుంటే నాకు ఇప్పుడు మళ్ళీ చేసుకోవాలి అనిపిస్తుంది. అండ్ ఇదేంటి అంటే ఇండియాకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అనమాట. ఇది వచ్చేసి దుబాయ్ ఎయిర్పోర్ట్. సో ఇది కూడా అప్పుడు దిగిందే. సో మీరు వెనకాల చూడొచ్చు దుబాయ్ ఎయిర్పోర్ట్ అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఉంది కదా, సో అది కూడా మెర్హబాలో తీసుకున్నది. అండ్ ఇది వచ్చేసి ఊర్లో పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మూవీ థియేటర్కి వెళ్ళాము అనమాట. మా ఊర్లో ఏసీ థియేటర్కి వెళ్ళడం ఫస్ట్ టైం. అండ్ ఇది వచ్చేసి రిటర్న్ అయిపోతూ ఉన్నాము మళ్ళీ దుబాయ్కి. సో అప్పుడు ఎయిర్పోర్ట్లో దిగినది. సో ఇదండి ఇవాళ వీడియో. చాలా షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అని చెప్పాలి. నిజంగా అన్ని చాలా రొటీన్ గా ఉంటుంది. సో అందుకే నాకు ఏమీ చూపించడానికి కూడా అర్థం అవ్వట్లేదు. సో ఇది అన్నమాట ఇవాళ బ్లాగ్ అయితే. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్. అండ్ బై ద వే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనేది కదా దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడు పబ్లిష్ అయిన వీడియో ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్లోకి వస్తుంది. ఓకేనా? బై బై, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్. Stay home, stay safe.